బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆ సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో ఆయన పెద్ద దిక్కు, కానీ తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ అధినేతని వ్యతిరేకించారు. నువ్వు గెలిస్తే పేరు మార్చుకుంటాను అంటూ పబ్లిక్ గా చాలించేశారు, కానీ ఆయన అంచనా తప్పింది. ఏదైతే జరగదు అనుకున్నారో అదే జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ వయసులో ఆయనకు నామకరణోత్సవం ఏంటి? అసలు ఆయన విసిరిన సవాలేంటి? చూద్దాం. కథ అడ్డం తిరిగింది. ఎస్, నిజంగానే అడ్డం తిరిగింది. ఆ పెద్ద ఆయనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో విసిరిన సవాల్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియడం లేదు. అంత అనుభవం ఉన్న నాయకుడు తొందరపడ్డారో లేక ఆవేశం పట్టలేక అలా అనేశారో గాని, ఎరక్కపోయి అన్నాను ఇరుక్కుపోయాను అన్నట్లే ఉంది పరిస్థితి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష కూటమి అభిమానులకు టార్గెట్ అయ్యారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవరని ముద్రగడ సవాల్ చేస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అందరూ గెలిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి వంగా గీతపై ఘన విజయం సాధించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీపై సంచలన సవాల్ విసిరారు ముద్రగడ. మామూలు సవాల్ అయితే పర్వాలేదు, పవన్ కళ్యాణ్ కనుక విజయం సాధిస్తే తను పేరు మార్చుకుంటానంటూ శపథం చేశారు. పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానంటూ ఆయన విసిరిన సవాల్నే ఇప్పుడంతా గుర్తు చేస్తున్నారు. పేరెప్పుడు మార్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఏ నమ్మకంతో ఎందుకు సవాల్ చేశారో గాని పవన్ కళ్యాణ్ విజయంతో ఇప్పుడు ముద్రగడ ఇరకాటంలో పడ్డారు. కూటమి ఘన విజయంతో ముద్రగడపై మామూలుగా లేదు ట్రోలింగ్. పేరెప్పుడు మార్చుకుంటారంటూ కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏం పేరు పెట్టుకుంటారంటూ వారు సందేహం సైతం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో చేరారు కాబట్టి పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవాలని కొంతమంది సూచిస్తుంటే, నామకరణ ముహూర్తాన్ని చెప్తే తాము కూడా వస్తామంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం ఏదన్నా ఉంటే పేరు మార్పు కార్యక్రమం వాయిదా వేసుకోవాలని మరికొంతమంది ఉచిత సలహా ఇస్తున్నారు. అనవసరంగా ముద్రగడ భీష్మ ప్రతిజ్ఞ చేశారంటూ కొందరు ఆయనపై సానుభూతి కూడా చూపిస్తున్నారు. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.